చదివే పిల్లలకు మనమిచ్చే గొప్ప ఆస్తి అంటూ జిల్లా పరిషత్ చైర్పర్సన్ మధ్య శ్రీనివాసరావు పేర్కొన్నారు. బాపట్ల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యా దీవెన సొమ్మును విద్యార్థుల తల్లుల ఖాతాలకు జమ చేశారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఏ సూర్యకుమారితో కలిసి కలెక్టరేట్ ఆడిటోరియంలో లైవ్ టెలికాస్ట్ ద్వారా తిలకించిన అనంతరం జెడ్పీ చైర్మన్ మీడియాతో మాట్లాడారు. చదువు ద్వారానే సమాజ అభివృద్ధి సాధ్యపడుతుందన్నది ముఖ్యమంత్రి నమ్మకమని అన్నారు. అందుకే రాష్ట్రంలో విద్యారంగ సంస్కరణలకు సీఎం పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టి విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలికారని చెప్పారు. పేదరికం కారణంగా ఏ ఒక్క విద్యార్థి చదువుకు దూరం కాకూడదన్న ఉద్దేశంతో అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, జగనన్న గోరుముద్ద, విద్యా కానుక లాంటి పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి నేరుగా తల్లుల ఖాతాల్లో ఫీజులను జమ చేస్తూ విద్యార్థులకు సీఎం అండగా నిలుస్తున్నారని కొనియాడారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు ఎంతగానో కృషి చేస్తున్నందుకు ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం విద్యా దీవెనకు సంబంధించిన చెక్కును కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్ ఏ సూర్యకుమారి, జెడ్పీ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు, మేయర్ వెంపాడపు విజయలక్ష్మి లబ్ధిదారులకు అందజేశారు. మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ డాక్టర్ పెనువత్స సురేష్ బాబు, మేయర్ వెంబడపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్లు కొలగట్ల శ్రావణి, ఇసరపు రేవతీదేవి, జిల్లా షెడ్యూల్ కులాల సంక్షేమ సాధికారత అధికారి పి రత్నం, ఇతర అధికారులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆర్థికంగా నేను లేనని ఆ తల్లిదండ్రులు ఆర్థికంగా బలంగా లేరని పిల్లలు చదువులు ఆపకూడదు ఏదైతే వారి పాదయాత్రలో భాగంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పిల్లవాడు చదువుకోవాలి చదువుతో పాటు వారు ఏదైతే ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న విద్యా దీవెన గాని జగనన్న వసతి దీవెన గాని వారు నేరుగా